హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సునంద. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇవి జీరా ఫూల్, ఛత్తీస్గఢ్ వెరైటీ. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. సో ఇవి మనకు ఆల్మోస్ట్ చిట్టి ముత్యాలలాగా ఉంటాయి, కానీ చిట్టి ముత్యాలు కాదు. ఇది 4 మంత్స్ క్రాప్ డ్యూరేషన్ అండి. ఈ పంట కాలం 4 నెలలు. సో చాలా హైట్ అవుతుంది. ఇది 4.5 టు 5 ఫీట్ హైట్ అవుతుంది. పడిపోదు, కింద ఒకదాని మీద ఒకటి ఒరుగుతుంది. సో ఈ వెరైటీతో, సో ఇవి ఫుల్ బ్రౌన్ అండి. మేము పాలిష్ చేయలేదు, పైన పొట్టు మాత్రమే తీసాము. సో బియ్యం చాలా చిన్నగా ఉంటాయి, పొట్టి రకం ఇది. సో ఇవి బీట్రూట్, క్యారెట్. సో ఇదేంటిదంటే దమ్ బిర్యానీ. సో జీరా ఫూల్ బ్రౌన్ రైస్ తోటి చేసినటువంటి దమ్ బిర్యానీ చాలా చక్కగా వచ్చింది. చూడొచ్చు, అన్నం ఉడకలేదు అనుకుంటారు అందరూ. సో చాలా బాగా ఉడికిందండి, చూడండి. సో చాలా బాగా ఉడికింది. అసలు వండేటప్పుడు చాలా అరోమాటిక్గా ఎంత స్మెల్ వస్తుందంటే, మా అబ్బాయి, అబ్బా చాలా స్మెల్ వస్తుంది మమ్మీ అని అనడం. సో చాలా మంచిగా చేసుకోవచ్చు. ఇది పులిహోరలకు కూడా ఇంకా చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి, అన్నిటికీ తినొచ్చు అండి. చాలా మంచి వెరైటీ. సో అక్కడ ఛత్తీస్గఢ్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వెరైటీని వాళ్ళు ఇప్పటికీ సాగు చేసుకుంటూ ఉన్నారు. సో దీనికి జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్ కూడా వచ్చింది 2019లో. సో ఇది ప్రసాదాలకి, పులిహోరకి, అన్నిటికీ బాగుంటుంది. సో నేను మొదటిసారి దీన్ని దమ్ బిర్యానీ చేశానండి. చూడొచ్చు, ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా, రెడీమేడ్ కలర్స్ కానీ ఏవి యాడ్ చేయలేదు. ఇది మనకి నార్మల్, అన్ని న్యాచురల్గా. పసుపు మాత్రమే వేసాను. అసలు నేను కుంకుమ పువ్వు కూడా వేయలేదు, నా దగ్గర లేదు. ఈరోజు చేయాలనుకున్న వెంటనే చేసేసాను. సో చూడొచ్చు ఎంత బాగుందంటే, ఎంత బాగుంది. రైస్ కూడా చూడండి, గ్రెయిన్ అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇవి బ్రౌన్ రైస్ ఫుల్, అసలు పొట్టు తీయలేదు, అరోమాటిక్. సో ఇదే అండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది చాలా మంచి రకం. ఓకే, మార్కెట్లో కూడా చాలా వాల్యూ ఉంది దీనికి, ఈ రైస్కి. చాలా మంచి రకం అన్నట్టు ఈ వెరైటీ. సో చాలా గట్టిగా ఉంటుంది. బియ్యం, వడ్లు ఏవైనా చిన్న రకం అంటే పొట్టి రకం అన్నట్టు 4 నెలల పంట బాగా వస్తుంది. దగ్గరికి నాటుకోవాలి. మేము సివిఆర్ గారి పద్ధతి, మొత్తం మట్టి ద్రావణం వాడి చేసాము. జీలుగు వేసి కలియదున్ని తర్వాత నాటించడం జరిగింది వరిని. తర్వాత మొత్తం కలుపు కూడా మొత్తం మనుషులతోటి తీయించాము. ఎటువంటి గడ్డి మందులు వాడలేదు. తర్వాత మళ్ళీ ఆముదం పిండి చల్లించాము. సో మట్టి స్ప్రేస్ 7 టైమ్స్ చేశామండి 4 నెలల పంట కాలంలో. చూడొచ్చు, మనకు విత్తనాలకి కొన్ని అవైలబుల్లో ఉన్నాయి, కొన్ని పెట్టి, కొన్ని ఆల్రెడీ ముందే బియ్యం ఆడించక ముందే అమ్మాము. ఇంకో కొన్ని ఒక 40-50 కేజెస్ విత్తనం పక్కకు తీసాము. మాకు 50 కేజెస్, ఇంకొక 50 కేజెస్ ఎవరికైనా కావాలి అంటే తీయడం జరిగింది విత్తనాలు కూడా పక్కకి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.